మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మందికి ఇంట్లో మొక్కలు పెంచడం అంటే ఎంతో ఇష్టం. రకరకాల మొక్కల్ని ఇంట్లో నాటి పెంచుతూ ఉంటారు. నిజానికి మొక్కలు పెంచడం అనేది చాలా మంచి విషయం. మొక్కలు పచ్చదనాన్ని, ఇంటికి అందాన్ని తెస్తాయి. అంతేకాదు అదృష్టాన్ని కూడా తెస్తాయని మన పండితులు చెప్తూ ఉన్నారు. అయితే చాలామంది అదృష్టం కోసం ఎన్నో రకాల మొక్కలను ఇంట్లో పెంచుతూ ఉంటారు. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ చెట్టును గనుక మీ ఇంట్లో పెంచితే మీకు తిరుగులేని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. అదే అశోక వృక్షం. అశోక చెట్టు గురించిన వర్ణములు ఎన్నో పురాణాలలో ఉన్నాయి. నిజానికి అశోక అనేది సంస్కృత పదం. అశోక అనే పదానికి అర్థం ఏమిటంటే బాధలు కలిగించనిది, దుఃఖాలను దూరం చేసేది అనే అర్థాలు వస్తాయి. అందుకే మన పూర్వీకులు అశోక వృక్షాన్ని పూజించేవారు. అయితే అశోక చెట్టును ఇంట్లో పెంచడం వలన ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ భూమిపై ఎన్నో రకాల చెట్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని చెట్లను మాత్రమే పవిత్రంగా పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ చెట్లలో కొన్ని అద్భుతమైన శక్తులు ఉంటాయి. అటువంటి చెట్లలో అశోక చెట్టు ఎంతో ముఖ్యమైనది. అశోక చెట్టును ఇంటి దగ్గర పెంచితే విస్తారంగా సుగంధ పరిమళాలతో కూడిన పుష్పాలు పూస్తూ ఉంటాయి. అంతేకాదు అశోక చెట్టుతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. ఇంట్లో అశోక చెట్టును నాటి ప్రతిరోజు ఆడవారు నీటిని పోయటం వలన మానసిక శారీరక దృఢత్వం లభిస్తుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. అశోక చెట్టును ఇంట్లో ఉత్తర భాగంలో పెంచితే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. పెళ్ళైన దంపతులు అశోక చెట్టు వేర్లను దిండు కింద పెట్టుకొని పడుకుంటే వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. అశోక చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగిస్తూ ఉండాలి. ఇలా నెయ్యి దీపం వెలిగించటం వలన మీ ఇంటికి ఉండే వాస్తు దోషాలు పోయి అదృష్టం మరియు ఐశ్వర్యం కలిసి వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.